హలో, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ మనం ఎండ్రకాయల కూర ఎలా పెడదామని చూద్దాం. చూడండి, ఎండ్రకాయలు ఎలా ఉన్నాయి కదా. ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇదంతా లైట్గా తట్టి పెట్టుకోవాలి. ఇలా కొట్టేస్తే కొంచెం పగిలినట్టు అవుతుంది. అలా అయితే నేను జ్యూస్ మంచిగా ఉంటుంది అన్నమాట. సరే, దీనికి కావలసిన మసాలాలు చూద్దాం. చూడండి, ఒక ప్యాన్లో 1½ స్పూన్ మిరియాలు, 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ సోంపు వేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. ఫ్రై చేసి పొడి చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇది పొడి చేసుకున్నాను. నేను ఒక వెల్లిపాయ మొత్తం తోలు తీసి పెట్టుకున్నాను. అది లైట్ ఇందులో వేసి లైట్గా మిక్స్ చేసి పెడదాం. చూడండి, ఇలాగ కచ్చపక్కగా చేసి పెట్టుకున్నాను. నేను ఒక 3 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేస్తున్నాను. వెల్లిపాయలు తీసాం కదా, అదే జార్లో మిరియాలు జీలకర్ర సోంపు వేసుకున్నాను. ఇది పొడి చేసుకుందాం. నేను ఒక కడాయి పెట్టుకున్నాను, అందులో ఇదే నువ్వుల నూనె వేసుకుంటున్నాను. చూడండి, మంచిగా వేడయింది. ఒక 4 స్పూన్ వేసుకున్నాను. ఇందులో 1½ స్పూన్ సోంపు వేస్తున్నాను. మంచిగా చిటపటలాడుతున్నది కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నంత కూడా అందులో వేసేస్తున్నాను. ఇన్ని ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే నాకు కొంచెం గ్రేవీ లాగా కావాలి, అందుకోసమని. ఇందులోనే కొంచెం చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం మంచిగా కలర్ రానివ్వాలి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి మంచి కలుపుదాం. మంచి కలిపి వచ్చింది కదా. నేను ఒక 5 టమాటో మిక్సీలో వేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకున్నాను. 5 టమాటో ఇది కూడా లైట్ కలుపుదాం. మహాయిల్ పైకి రావాలి. ఉడికిన తర్వాత ఉడికేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మా వీడియో మొత్తంగా చూడండి, స్కిప్ చేయకుండాను. ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, 2 స్పూన్ ధనియాల పొడి వేసి మంచి కలుపుదాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మంచిగా ఉడకనిద్దాం, పచ్చివాసన పోవాలి కదా అందుకోసం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. మీరు ఆయిల్ సరిపోలేదనుకుంటే ఇంకొక కొంచెం కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు చూస్తే ఆయిల్ ఎక్కువ తినకూడదు. మనం టేస్ట్ చూసుకుంటే ఆయిల్ కావాలి. సరే, ఇది మంచిగా అయింది కదా. ఇప్పుడు మనం ఇది ఎండ్రకాయలు ఇందులో వేసేసుకుందాం. ఇది 1 కేజీ 100 గ్రామ్స్ ఉందండి. ఇందులోనే మనము లావ్ ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత అవసరమో అంత. కొంచెంగా లావ్ ఉప్పు వేసుకుంటే బాగుంటుందనేసి వేసాను. ఇప్పుడు మనం ఇది కలుపుదాం కొంచెం. ఎందుకంటే మిరియాల పొడి వేసాం కాబట్టి కారం పొడి తక్కువ వేసాను.
మళ్ళ తర్వాత చూసుకొని వేసుకుందాం. తమిళ దీని నండు అంటారు. మంచి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి లైట్గా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. అప్పుడైతేనే ఉడుకుతుంది. మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడితే చాలా తొందరగా ఉడికిపోతుందండి. చూడండి రెడీ, ఎండకాయ కూర రెడీ, నండు కొలంబు రెడీ.